సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగి ఇవ్వబడను. 9505551885. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్రాయప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గారు. నమస్కారం అండి. అక్షయ తృతీయ రోజున మీరు రెండు వీడియోస్ చెప్పారు, కానీ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి పుష్కలంగా అని అంటే కనుక ఏం చేయాలి అని అంటారు? ఓకేమ్మా, చెప్తాం. ఎన్నో చెప్పాను లక్ష్మీదేవి గురించి కూడా. లక్ష్మీదేవి ఎన్నో వస్తువులతో ఆరాధిస్తున్నాం, పూజ చేస్తున్నాం అంట. లక్ష్మీదేవికి ధూపం అంటే చాలా ఇష్టం, తెలుసు కదా మీకు? ధూపం, అవును, మీరు చెప్తూనే ఉంటారు. సుగంధ పరిమళం ఎక్కడ ఉంటే అమ్మవారు బయటికి అట్లా వెళ్ళే వాళ్ళకి ఇట్లా వచ్చేస్తారు. కాకపోతే ఎలాంటి ధూపం అంటే ఇష్టం చాలా ఉంటాయి. ఎలా అంటే ధూపం అంటే అమ్మవారికి ఇష్టం ఉంటాయి, అది చేసుకోవాలి మనం. అట్లా రెడీ చేసుకోవాలి. ఓకేనా, చెప్పేద్దాం అమ్మవారి కోసం. చెప్పండి త్వరగా. అమ్మవారికి ఏదైతే పాల ఊదన్ ఉంటుంది, ఊదికి సంబంధించింది. సరే, లోబాన్ అనుకోండి, లోబాన్ తీసుకోవాలి. కొంచెం తీసేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి అని లేసేసి కొంచెం నెయ్యి వేసేసి బెల్లం వేయాలి. వేలేసి మంచిగా దాన్ని చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా పాల ఊదన్ దొరుకుతుంది. లోబాన్ ఉంటుంది, పాల లోబాన్ అంటే ఇస్తారనమాట షాప్లలో. అందులో కొంచెము పూజ సామాగ్రి షాప్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. లోబాన్ ఉంటుంది, తర్వాత పాల ఊదన్ ఉంటుంది. అది తీసుకొని మనము అందులో ఎండు కొబ్బరి వేయాలి. తర్వాత బెల్లం ముక్క, కొంచెం నెయ్యి, ఈ మొత్తం టోటల్గా మనం దంచి పెట్టేసుకోవాలన్నమాట. అంటే శుక్రవారం రోజు రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే అక్షయతృతీయ వస్తున్నాయి, ఇంకేం స్పెషల్ అక్షయతృతీయ రోజు అడుగుతున్నాం కాబట్టి ఆ రోజు రెడీ చేసేసి అక్షయతృతీయ రోజు చేయండి. స్పెషల్గా అమ్మవారు ఆ రోజు రెడీ చేసుకోండి. శుక్రవారం వచ్చింది కాబట్టి ఎప్పుడైనా ఈ లక్ష్మీదేవికి సంబంధించిన ఈ సుగంధ ద్రవ్యం ఏదైనా శుక్రవారం రోజు పవర్ఫుల్గా పనిచేస్తాం అన్నమాట. అంతే, ఆ రోజు రెడీ చేసుకోమన్నాను. ఇంకేంటంటే ఈసారి స్పెషల్గా అమ్మవారి అక్షయతృతీయ ఉంది కాబట్టి ఆ రోజు రెడీ చేసుకోండి. ఆ రోజే అమ్మవారి ధూపంగా వేసేసి శుక్రవారం అక్షయతృతీయ అంటే కొంచెం నిప్పు మీద కొంచెం వేసి మంచి సుగంధ పరంగా ధూపం వస్తుంది. అది లక్ష్మీదేవికి అతి ఇష్టమైన ధూపం అనమాట. ఎన్నో మనం సాంబ్రాణి పొగ సాంబ్రాణి ఏమంటుంటారు అందరు శుక్రవారం పూట, ఇదేయండి ఎంత బాగుంటుంది చూడండి. సాంబ్రాణి వేస్తే బాగుంటుంది అంటారు అమ్మవారికి. ఆ సాంబ్రాణి బదులు ఇది రెడీ చేసుకోండి. ఇది రెడీ చేసుకొని అమ్మవారికి ధూపం వేయండి. ఎంత అమ్మవారి ఇంట్లో మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో మన ఇంటికి వచ్చేసి ఏమైనా కావాలని అడుగుతుంటే వచ్చి అంత బాగుంటుంది. నేను అడిగినట్టుగా ఎప్పుడు మనతో పాటు ఉంటుంది అని అంటారు. ఖచ్చితంగా అది వేస్తే అమ్మవారు మన సుగంధ పరిమళం కూడా మన దగ్గరనే ఉంటుంది కదా. రైట్, సుగంధ పరిమళంగా మొత్తం వేస్తే ఆ ధూపం వేస్తుంటాం. ప్రతిరోజు శుక్రవారం మనం పూజ చేస్తుంటాం, చేసిన రోజు చేయండి. ప్రతిరోజు కూడా వేస్తుండండి. అది ఇలా మన స్పెషల్గా అమ్మవారు అక్కడే ఉండిపోతుంది. అమ్మవారు స్థిర నివాసంగా ఉండడానికి ఎన్నో రెమెడీ చెప్పారు. అమావాస రోజు ఇలా చేయాలని చెప్పి ఇది ఇంకా అన్నీ లక్ష్మీదేవి స్థిరానే ఉండడానికి అతి ఇష్టమైన అమ్మవారికి అతి ఇష్టమైన ధూపాన్ని సులభమైన వస్తువు అనమాట. ఇది రెడీ చేసుకుంటే హ్యాపీ ఉంటుంది అమ్మవారు వేస్తారు. మీరు కూడా పీల్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది. మన లోపల ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని మంచిగా ఉన్నాయి, మన చుట్టూ తిరుగుతుంటాయి. చాలా సింపుల్ రెమెడీ అన్నమాట. ధూపం వేసుకుంటే అందరూ ధూపంకున్న ప్రాముఖ్యత చెప్తూనే ఉంటారు కదా. సో అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు ధూపం వేస్తే అమ్మవారి స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకుంటుంది మన ఇంట్లో అంటారు. ధన్యవాదాలు గురుగారు.